వెల్కమ్ టు న్యూస్ ఎట్ ట్వంటీ ఇవాళ టాప్ ట్వంటీ వార్తలను సార్ చూద్దాం అమరావతి రాజధాని కోసం రైతులు మరోసారి చేపట్టనున్న మహాపాదయాత్రపై ఏపీ మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదని సిపిఐ నేత రామకృష్ణ అన్నారు గత మూడు సంవత్సరాలుగా అమరావతి రైతుల పోరాట ఫలితంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా అమరావతి అంశం ముగిసిందనుకున్నామని తెలిపారు నాడు ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శించి వెనక్కి తీసుకున్నట్లు అభివృద్ధి వేశారని వెల్లడించారు మళ్లీ ఇప్పుడు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని దుయ్యబట్టారు ఏపీలో మంత్రుల వ్యవహారం వల్ల విశాఖ నగరం ధ్వంసానికి గురవుతుందని ఆరోపించారు ఒక్క రాత్రిలో విశాఖ అభివృద్ధి కాలేదని ఉక్కు కర్మాగారం పోర్టు వంటి వచ్చాక అభివృద్ధి చెందిందన్నారు ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల పదిహేను నుంచి ప్రారంభం కానున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు సమావేశంలో ప్రవేశపెట్టే బిల్లుల వివరాలను ఈ నెల పన్నెండవ తేదీలోగా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలంటూ సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు అయితే అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనేది అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయించున్నారు చివరిసారిగా జూలై పంతొమ్మిది నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగాయి అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో పోలీస్ శాఖ ఇండియన్ సైక్యాట్రిక్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ డీజేపీ రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతుందని దీనికి కుటుంబ కలహాలు ఆర్థిక అనారోగ్య ఇబ్బందులు క్షణికావేశాల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడించారు జాతీయ నేర గణాంక సంస్థ ప్రకటించిన రెండు వేల ఇరవై ఒకటి గణాంకాల్లో ఇదే విషయం స్పష్టం చేసిందన్నారు చదువుల విషయంలో ఒత్తిడి తీసుకురావద్దని సూచించారు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రానాటాటా అధికారులు మానసిక చికిత్స వైద్య నిపుణులు వైద్య నర్సింగ్ విద్యార్థులు ఈ సభలో పాల్గొన్నారు ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు దివంగత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేరిట పార్కును నిర్మించారు ఈ పార్కును నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు పార్క్ లో నెలకొల్పిన ఎస్పీబీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు నగరంలోని ఆదిత్య నగర్ ఈ పార్కును పునరుద్ధరించారు పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా వైస్ చైర్మన్ ఓబులేస్ నందన్ అలాగే కార్పొరేట్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం పేరిట పార్కును ప్రారంభించడం ఆయనకు మనం ఇచ్చే గౌరవం అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు నెల్లూరు నగరానికి చెందిన వ్యక్తి కూడా కావడంతో బాలుకు నివాళిగా తొంభై లక్షలతో ఈ పార్కును అభివృద్ధి చేసినట్లు తెలిపారు జిల్లా ప్రజల మధ్యలో ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచేందుకు ఆయన పేరును ఈ పార్కు పెట్టినట్లు చెప్పారు వైసీపీకి చెందిన ఓ సర్పంచ్ చెత్త సేకరించి నిరసన తెలిపిగా ఇప్పుడు ఇదే పార్టీకి చెందిన వార్డు మెంబర్ ఏకంగా పొర్లు దండాలు పెట్టారు తమ ఊరికి రోడ్డు వేయాలంటూ వినూత్నంగా నిరసన తెలిపి అందరి దృష్టిని ఆకర్షించారు ప్రభుత్వ దృష్టిని కూడా ఆకర్షించి గ్రామానికి రోడ్డు రావాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాలో గ్రామ పంచాయతీల నిధులు లేముతో కొట్టుమిట్టాడుతున్నాయి మిట్టాడుతున్నాయి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కొరవడి ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మంత్రి జడ్పీ చైర్మన్ మొదలుకొని సర్పంచ్ వరకు నిధుల కోసం ప్రభుత్వానికి విన్నవించి అవి అందక నిరాశ చెందుతున్నారు ఈ నేపథ్యంలో కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పరిధిలోని సోమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు పొర్లు దండాలు పెట్టి తమ గ్రామానికి రోడ్డు వేయాలంటూ సీఎం జగన్కు విజ్ఞప్తి చేశారు ఈయన కూడా అధికార పార్టీకి చెందిన వాడే కావడం విశేషం ఆంధ్రప్రదేశ్లో సిపిఎస్ రగడ రోజు రోజుకి కీలక మలుపులు తిరుగుతోంది నిన్నటి వరకు ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు సాధ్యం కాదని తేల్చిన మంత్రి బొత్స నేడు అదే విషయంపై స్పందించారు ఎన్నికల ముందు వైసీపీ ఇచ్చిన వంద హామీల్లో సిపిఎస్ ఒకటని చెప్పారు ఈ హామీని నెరవేర్చేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు నిర్ణయాన్ని రెండు నెలల్లో వెల్లడిస్తామన్నారు అంతేకాకుండా ఉద్యోగుల క్రమబద్దీకరణను ఈ ఏడాది చివరి నాటికి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు అయితే ఉద్యోగ సంఘాల నాయకులతో జరిపిన చర్చల్లో సిపిఎస్ రద్దుపై తాము తొందరపడి హామీ ఇచ్చామని మంత్రి మరోసారి చర్చించామని రిటైర్ అయ్యాక గ్యారెంటీగా కనీసం పదివేలు పెన్షన్ ఉండేలా చూస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చినట్లు వివరించారు పెన్షనర్ చనిపోతే భార్య లేదా భర్తకు పెన్షన్ ఇస్తామన్నారు ఉద్యోగులతో మరోసారి చర్చలు జరిపి జీపీఎస్ ఫైనల్ అయ్యాక చట్టబద్ధత కల్పిస్తానని స్పష్టం చేశారు రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది అధికారులు అప్రమత్తంగా ఉండాలని అవసరమైన చోట చర్యలు చేపట్టాలని సూచించింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తున్న వానలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అమలాపురంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అల్లూరు జిల్లాలోని ముంపి మండలాల్లో కురుస్తున్న వానలకు వాగులు వంకలు పొంగి పరులుతున్నాయి వరరామచంద్రాపురం చింతూరు మండలాల మధ్య ఉన్న వంతెన ప్రవాహ ఉధృతి కొట్టుకుపోయింది దీంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి గుంటూరు జిల్లాలోని పెరింగపురంలో వర్షపు నీరు చేరింది మధ్యలోనే నీరు నిలిచిపోయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డికే మళ్లీ పట్టాభిషేకం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు వైసీపీ నేత కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి పోలిస్తే చంద్రబాబు నాయుడుది అబద్దాల ప్రభుత్వం అన్నారు మన రాష్ట్రాన్ని చూసి తమిళనాడులో స్టాలిన్ సచివాలయ వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేశారన్నారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ప్రజలందరూ కూడా పట్టాభిషేకం చేసేందుకు సిద్ధంగా ఏదో ఒక రోజు భారతదేశానికి జగన్మోహన్ రెడ్డి ప్రధాని అవుతారని ప్రసన్న కుమార్ విశాఖ సాగర తీరాన్ని సేఫ్ బీచ్గా మార్చేందుకు కొత్త అతిథి అందుబాటులోకి వచ్చింది సాగర తీరంలో గల్లెంతైన వారిని రక్షించేందుకు అధికారులు రోబోటిక్ బోట్ అనే కొత్త తరహా బోటును ప్రవేశపెట్టారు సముద్రంలో ఎవరైనా గల్లంతైతే ఈ బోటు రంగంలోకి దిగుతుందని సముద్రంలో ఏడు వందల మీటర్ల వరకు వెళుతుందని అధికారులు చెబుతున్నారు గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ బోట్ పనితీరును జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పరిశీలించారు ఇది బ్యాటరీ సహాయంతో పనిచేస్తోంది దీన్ని లైఫ్ బాయ్ని పిలుస్తున్నారు పర్యాటక ప్రాంతమైన విశాఖ సాగర తీరంలో నిత్యం పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్నదని వారి భద్రతకు తగు చర్యలు చేపడుతున్నామని అందులో భాగంగానే ఈ లైఫ్ బాయ్ అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీలో తనపై కుట్ర జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు సొంత పార్టీలోనే నాపై కుట్ర జరుగుతోందంటూ వ్యాఖ్యానించారు పార్టీలోని ఒక వ్యక్తి నాకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నాడంటూ మండిపడ్డారు తాని అవినీతికి పాల్పడుతున్నారంటూ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఓ మండలంలో ఓ వ్యక్తి ఆరోపిస్తున్నారని నేను అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే సదరు వ్యక్తి కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతానని చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి తాను ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్నాననే విషయాన్ని గుర్తుపై పెట్టుకోవాలని నేను సదరు వ్యక్తి గురించి చెబితే ఏమవుతుందో ఆలోచించి మాట్లాడాలంటూ హెచ్చరించారు పార్టీ కోసం నేను కూలివాడిగా పనిచేస్తున్నానని అటువంటి నా మీద అవినీతి ఆరోపణలు చేయడం తగదని కాదంటే నేనేంటో చూపి ంటూ హెచ్చరించారు నారాయణ స్వామి సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సంవత్సరం పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు స్వాతంత్ర ఉద్యమంలో గుర్తింపు దక్కని ఉద్యమకారులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారిని స్మరించుకోనున్నట్లు పేర్కొన్నారు స్వాతంత్ర ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతరని నినదించి జైలుకు వెళతాయి వెళ్లిన వందే మాత్రం రామచంద్రరావు కుటుంబ సభ్యులను కిషన్ రెడ్డి బేగం బజార్లో ఆయన కలిశారు పురంధేశ్వర్కి షాక్ ఇచ్చింది బీజేపీ రెండు రాష్ట్రాల బాధ్యతల నుంచి పురంధేశ్వరిని తొలగించింది బీజేపీ నాయకత్వం ఒడిశా రాష్ట్రంలోని పదవిని తగ్గించడంతో పాటు ఛత్తీస్గఢ్ బాధ్యతల నుంచి తొలగించింది ఒడిశా రాష్ట్రంలో ఇన్ఛార్జిగా ఉన్న పురంధేశ్వరిని సహ ఇన్ఛార్జిగా పరిమితం చేసింది పురంధేశ్వరి వ్యవహార శైలిపై బీజేపీ అగ్ర నాయకత్వం తీవ్ర అసంతృప్తి ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం ఈ కారణం వల్లే గత నెలలో ఒడిశా బాధ్యతలు ప్రస్తుతం ఛత్తీస్గఢ్ బాధ్యతలు నుంచి తొలగించినట్లు తెలుస్తోంది దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ విలసిల్లుతోందని అయితే కేంద్రానికి ఈ విషయంలో సోయి లేకుండా పోయిందని మండిపడ్డారు తెలంగాణ ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు సంకటహర చతుర్థి సందర్భంగా గణేష్ గడ్డ దేవాలయంలో నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాము చాలా సంతోషం పాసమైలార్ నుండి ఓఆర్ఆర్ వరకు నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో రింకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశామన్నారు జాతీయ రహదారిపైన ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందన్నారు రావు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ చట్ట సవరణ బిల్లు వల్ల రైతులకు ఎలాంటి నష్టమూ ఉండదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ స్పష్టం చేశారు బిల్లులో రైతుకు వ్యతిరేకంగా ఒక్క పదం కూడా లేదన్నారు బాధ్యత లేని రాజకీయ నాయకులంతా అధికారంలోకి రావడానికి ఉచితాలు ప్రకటిస్తున్నారంటున్న ఆయన ఆయా ప్రభుత్వాలపై ప్రజలే చర్యలు తీసుకోవాలన్నారు అటు తెలంగాణ ప్రభుత్వం ఏపీకి పన్నెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాల్సిందేనని మంత్రి తేల్చి చెప్పారు నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండిపై ప్రతిష్ఠాంచాలని అమరవీరుల స్తోప నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానంటున్న కేసీఆర్ వ్యవహార శైలి చూస్తుంటే కూట్లో రాయితీలేనివాడు ఏట్లో రాయితీ ఇస్తానన్నట్లుగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు రాష్ట్రాన్ని అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మార్చిన సీఎం కేసీఆర్ చల్లని రూపాయిగా మిగిలిపోయారని ఈటెల రాజేందర్ ఆరోపించారు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు అహ్మదాబాద్ లోని సైన్స్ సిటీలో రెండు రోజుల సెంటర్ స్టేట్ సైన్స్ క్యాన్క్లేవ్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో భారత్ నలభై ఆరో స్థానానికి ఎదిగిందని రెండు వేల పదిహేనులో ఇరవై ఒకటవ స్థానంలో ఉండగా అతి తక్కువ కాలంలో ఇరవై ఐదు స్థానాలు ఎగవాకిందని గుర్తు చేశారు అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతుందన్న తీరు చూసి ఎంతో గర్వపడుతున్నానన్నారు ప్రధానమంత్రి దేశాన్ని ప్రపంచ శాస్త్ర సాంకేతిక కేంద్రంగా నిర్మించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలన్నారు శాస్త్రవేత్తలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించాలని రాష్ట్రాల్లో అవసరం మేరకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లను నిర్మించడంలో రాష్ట్రాలు తమ వంతు కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులకు జాత్సహంకార వ్యాఖ్యలు కలకలం రేపాయి సామాన్యుల నుంచి చట్టసభలో సభ్యులైన వ్యక్తులు కూడా బాధితులుగా మారుతూనే ఉన్నారు తాజాగా భారతీయ అమెరికన్ కాంగ్రెస్ ఉమెన్ ప్రమీళ జైపాల్ తనకు గుర్తు తెలియని వ్యక్తి నుండి బెదిరింపు సందేశాలు వచ్చాయని పేర్కొన్నారు ఈ మేరకు ఓ వ్యక్తి పరుష పదజాలంతో దూషిస్తోన్న ఆడియో క్లిప్లను ప్రమీళ సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ వ్యక్తి చెన్నైలో జన్మించిన జైపాల్ను అదే ఆమె స్వదేశమైన భారతదేశానికి తిరిగి వెళ్లమని కోరాడు రికార్డింగ్లలోని భాగాలు సరిదిద్దబడ్డాయి అవి దుర్వినియోగ జాత్సాహంకార బెదిరింపులతో నిండి ఉన్నాయి అలాంటి ఐదు ఆడియో సందేశాలను ప్రమీల జైపాల్ పోస్ట్ చేశారు భారత్ జోడో అంటూ దేశాన్ని ఏకం చేసే యాత్రకు శ్రీకారం చుట్టిన రాహుల్ గాంధీ పర్యటనపై భారతీయ జనతా పార్టీ రోజుకో విధంగా దాడికి దిగుతోంది శుక్రవారం రాహుల్ వేసుకున్న టీషర్ట్ ఖరీదును ప్రస్తావిస్తూ వివాదాస్పదం చేసిన కాషాయ పార్టీ తాజాగా తమిళనాడుకు చెందిన జార్జ్ పొన్నయ్య అనే పాస్టర్ను రాహుల్ కలుసుకోవడంపై తీవ్రంగా మండిపడుతోంది గతంలో సదరు పాస్టర్ మోడీ అమిత్ షాలపై తీవ్ర విమర్శలు చేశారు ఆ సందర్భంలో ఆయనపై పలు కేసులు సైతం నమోదయ్యాయి ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ పించ్ వన్డే క్రికెట్కు వీడ్ కోహ్లీ పలికాడు న్యూజిలాండ్తో కెయిన్స్లో జరిగే మూడో వన్డే పించ్కు చివరి వన్డే కానుంది కాగా కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న పించ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది పించ్ తన చివరి ఏడో వన్డే ఇన్నింగ్స్లో చేసిన పరుగులు కేవలం ఇరవై ఆరు మాత్రమే దీంతో వన్డే ఫార్మెట్ నుంచి తప్పుకొని టీ ట్వంటీలో కొనసాగనున్నాడు ప్రస్తుతం పించ్ ఆస్ట్రేలియా వన్డేతో పాటు టీ ట్వంటీ చెట్టుకు కెప్టెన్గా ఉన్నాడు ఆసిస్ తన కెప్టెన్సీలోనే తొలి టీ ట్వంటీ వరల్డ్ కప్ను అందించాడు భారీ బడ్జెట్ సినిమాలంటే ప్రేక్షకుల్లో ఓ రకమైన హైప్ ఉంటుంది అలాంటి చిత్రాలని వెండి తెరపై మాత్రమే చూడాలని ఆతృతగా ఎదురు చూస్తుంటారు ఒకవేళ అవి క్లిక్ అయితే వందల కోట్లు వచ్చి పడటం ఖాయం తేడా కొట్టేస్తే మాత్రం అవే వందల కోట్ల నష్టం ఎన్నో ఏళ్ల శ్రమ వృధా అవుతుంది ఇప్పుడు సేమ్ అదే విషయాన్ని చెబుతున్న కంగన బ్రహ్మస్త్ర సినిమాపై ఫుల్ ఫైర్ అయింది వందల కోట్లు తగలబెట్టేశారంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసింది ఇన్స్టా స్టోరీలో వరుస పోస్టులు పెట్టింది అయాన్ ఈ సినిమా తీయడానికి పన్నెండేళ్లు తీసుకున్నాడు నాలుగు వందల రోజులకు పైగా షూట్ చేసి పద్నాలుగు మంది డిఓపిలను ఎనభై ఐదు మంది అసిస్టెంట్ డైరెక్టర్లను మార్చి ఆరు వందల కోట్ల రూపాయలు కాల్చి బూడిద చేశాడు అని కంగనా ఆగ్రహం వ్యక్తం చేసింది ఇది వాళ్ళి న్యూస్ ఎట్వంటీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్